నేనే ఒకప్పుడు చూసి అన్నవరం దేవస్థానం దగ్గర రోడ్డు వేస్తుంటే వెళ్ళాను. ఆమె రోడ్డు వేసేటటువంటి కార్మికురాలు. ఇంకా పుట్టి బిడ్డ పుట్టి గట్టిగా ఓ 15 రోజులో ఎంతో అయింది. రెక్కాడితే కానీ డొక్కాడదు. చెట్టుకి చీర ఊయల కట్టి అందులో బిడ్డని పడుకోపెట్టి ఆమె రోడ్డు వేసేటటువంటి పనిలో ఉంది. ఎవరో ఒక ఐశ్వర్యవంతురాలు దూరంగా కారాపి పళ్ళవి తిని దగ్గరికి వచ్చి ఆ ఊయలలో ఉన్న బిడ్డని ఎత్తుకుంది. ఎన్నాళ్ళ బిడ్డడికి గట్టిగా 20 రోజులు. ఆ పిల్ల కెవ్వరి కేక వేసి ఏడుపు మొదలెట్టింది. ఒళ్ళంతా చెమట పట్టి మట్టితో ఉన్న తల్లి వచ్చి ఆ పిల్లని ఇలా అందుకునేటప్పటికి ఆ పిల్ల సేద తీరి. ఇప్పుడు ఐశ్వర్యవంతురాలు పెద్ద వాహనంలో వచ్చింది, అన్ని నగలు వేసుకుంది, పట్టుపుట్టం కట్టుకుంది అని బిడ్డకి తన కన్న తల్లి కన్నా అందంగా అవతల వారు కనపడతారా? లోకంలో ఎక్కడైనా పరుషంగా మాట్లాడే మూఢుడు ఎవడైనా నా భార్య కన్నా ఆమె అందంగా ఉంటుందనేవాడు ఉంటాడేమో, కానీ మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మగారు అందంగా ఉంటారనేవాడు ఉండడు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటాం. అమ్మయే సౌందర్యం. అమ్మ కన్న రక్షణ హేతువు లోకంలో ఇంకొకటి ఉండదు. 95 సంవత్సరాలు వచ్చినివ్వండి, గుల్లి పొరకాయితం ఎలా ఉంటుందో అలా చర్మం అయిపోనివ్వండి, రక్తనాళాలన్నీ పైకొచ్చేనివ్వండి, అమ్మ కంటి చూపు కూడా సరిగ్గా కనపడకపోనివ్వండి, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు పూల పొట్లంలా నిత్తురు కూడా లేకుండా తెల్లగా పాలిపోయిన చెయ్యి అమ్మ తల మీద వేసి బిడ్డని దగ్గరికి తీసుకుని నాన్న అన్నం తిన్నావురా అని అమ్మ అడిగినప్పుడు పొందేటటువంటి ఆనందం, పొందినప్పుడు ఉండేటటువంటి తృప్తి లోకంలో ఎవరి సమక్షంలో ఉంటుంది? అది ఒక్క అమ్మ వల్ల మాత్రమే సాధ్యం. ఆ అమ్మకి పరిచయం ఉండదు. అది పరదేవతా స్వరూపం.